हाई फ्रेंड्स नमस्ते वेलकम टू जीएलएस फार्मिंग यूट्यूब चैनल मुंदुगा नादिस्तुन्न रैतु सोदरुलंदरिकी धन्यवादालु तेलियजेस्तुन्नानु ई रोज मनं मिर्चिलो మందు స్ప్రేయడానికి వచ్చామండి. లాస్ట్ టైం వచ్చేసి మనం యూపీఎల్ వాళ్ళ సాఫ్ ఒక్కటే స్ప్రే చేసాము. అది స్ప్రే చేసిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అంతకంటే ముందు ఏంటంటే ఇంకొకళ్ళు మన ఛానల్లో మిత్రులు కామెంట్ ఒక అతను పెట్టారండి, మన బీఎస్ఎఫ్ వాళ్ళది ఎక్స్పోనర్స్తో పాటు అక్తారా కలిపి స్ప్రే చేశారంట సింజంటా వాళ్ళది. ఈ ఇగుర్లు అనేవి వచ్చే ఇగుర్లు అనేవి మాడిపోయినాయి అన్న, దానికి ఏమైనా సొల్యూషన్ చెప్పమని అడిగారు. దయచేసి ఏంటంటే నేను వీడియోలో చెప్పేది కూడా అన్నీ కూడా ఎవరైనా సరే అందరూ వీడియో చివరిదాకా చూడండి అండి. ఎక్స్పోనర్ స్ప్రే చేసేటప్పుడు నేను సింగిల్గా స్ప్రే చేసుకోమని చెప్పాను. ఏ ఇన్సెక్టిసైడ్ కానీ మామూలుగా ఏ ఫంగిసైడ్ కానీ వేరొకటి ఏది కూడా యాడ్ చేయొద్దు. అవసరమైతే ఫ్లవర్ బూస్టర్స్ కానీ లేకపోతే మనకి వాటర్ సాల్బుల్ 13045 కానీ మీ గ్రోతింగ్ సంబంధించిన ఏమైనా యాడ్ చేసుకోండి కానీ తెలిసి తెలియక ఏదైనా చేస్తే నష్టపోయేది మీరేనండి. నేను ఇక చిగుర్లు మాడిపోయినాయి అంటున్నారు కాబట్టి ఎవరైనా సరే తెలిసి తెలియక అలా స్ప్రే చేసే ఉన్న చిగుర్లు కనుక మాడిపోయినట్టు అనిపిస్తే కనుక మీరు సింజంటా వాళ్ళది ఇషాబీన్ ఉంటుంది మనకి, ఆ ఇషాబీన్ కనుక ఎంపటగా మనం సింగిల్గా ఇషాబీన్ ఒక్కటే మనం స్ప్రే చేసామంటే ఆ ఇగుర్లు మాడిపోయిన ఇగుర్లు అనేవి కొంతవరకు మనకి రికవరీ అయ్యి మళ్ళీ వచ్చే ఇగుర్లు అన్నీ కూడా మనకి కొంచెం బెటర్గా రావడానికి అవకాశం ఉంటుంది. మనం లాస్ట్ స్ప్రే వచ్చేసి యూపీఎల్ వాళ్ళ సాఫ్ అను, అట్లనే మనం ఎక్కువ అగ్ర అని చెప్పేసి మనకి వేరే కంపెనీ వాళ్ళు మనకి శాంపిల్ పంపించడం జరిగిందండి. అది మనం స్ప్రే చేసి దాదాపుగా 7-8 రోజుల పైన అవుతుంది. దాని రిజల్ట్ ఎలా ఉందో మీరు ఈ రోజు వీడియోలో చూద్దరు. కానీ ప్రజెంట్ వచ్చేసి క్రాప్ అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్, మనకి లాస్ట్ టైం మనం యూపీఎల్ వాళ్ళు సాఫ్ స్ప్రే చేసామన్నమాట. అది స్ప్రే చేసిన తర్వాత కొంచెం మనకి గ్రీనిష్నెస్ అనేది మనకి వచ్చిందనమాట. గ్రీనిష్నెస్ వచ్చింది కొంచెం అట్లానే మనకి మెత్తదనం అనేది మొక్కకు వచ్చిందనమాట. మనం లాస్ట్ టైం ఓన్లీ ఫంగిసైడ్ ఒక్కటే స్ప్రే చేసాం కాబట్టి ఈసారి ఏంటంటే మనం దోమకి అట్లనే పురుగుకి కలిపి స్ప్రే చేద్దామని చెప్పి ఈరోజు మనం మెడిసిన్స్ తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా క్రాప్ అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్, ఓవరాల్గా మన క్రాప్ అయితే ఎలా ఉందండి? లాస్ట్ టైం మనం ఎకో అగ్ర అని చెప్పేసి కంపెనీ వాళ్ళు మనకి శాంపిల్ పంపించడం జరిగిందండి. దాన్ని మనం ఒక 5 ట్యాంకులు ఒక 5 ట్యాంకులు స్ప్రే చేసాము. 5 ట్యాంకులు స్ప్రే చేసింది వచ్చేసి ఇట్లా స్ప్రే చేసామండి. మనం ఒక 5 ట్యాంకులు స్ప్రే చేసాం ఫ్రెండ్స్. కాకపోతే నాకు ఎందుకు అంత బెటర్ రిజల్ట్స్ అయితే ఏం అనిపించట్లేదు. మనం కంపెనీ వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంకొక 10 డేస్ వెయిట్ చేయండి, మినిమం మనకి 15 డేస్ టైం పడుతుందని చెప్పి చెప్తున్నారు. ప్రజెంట్ అయితే నాకు అంత రిజల్ట్స్ అయితే ఎక్కువ ఆగ్రహం అనిపించలేదు. నాకు మామూలుగా నార్మల్గానే ఉందన్నమాట. సాఫ్ స్ప్రే చేసిన దానికి దీనికి పెద్ద రిజల్ట్ ఏమీ పెద్ద తేడా ఏం లేదన్నమాట. మనం లాస్ట్ సాఫ్ స్ప్రే చేసిన దానికి దీనికి అయితే ప్రజెంట్ ఓవరాల్గా క్రాప్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. గ్రోతింగ్ అది ఉంది మనకి, మెత్త మామూలుగా మనకి ముడత కానీ అట్లాంటిది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే మనం లాస్ట్ టైము ఓన్లీ మన ఈ పురుగుకే ఓన్లీ సాఫ్ ఒక్కటే స్ప్రే చేసాం కాబట్టి ఈసారి మనం కొంచెం పురుగు మందు స్ప్రే చేద్దాం. పురుగును అట్లానే మనకి దోమకి కొంచెం స్ప్రే చేద్దాం అని చెప్పి ఈరోజు మెడిసిన్ తీసుకురావడం జరిగిందనమాట. ఏంటంటే లాస్ట్ టైం మనం అంతకుముందు ఎక్స్పోనర్ స్ప్రే చేసాము, దాని తర్వాత మళ్ళీ మనం సాఫ్ స్ప్రే చేసాము, ఈసారి కొంచెం చిన్న మందు వేద్దామని చెప్పేసి మనం ఒకసారి హై డ్రగ్ ఒకసారి లో డ్రగ్ వేసుకుంటే మనకి బాగుంటుంది. ప్రతిసారి మనం హై బడ్జెట్లో తీసుకొచ్చి స్ప్రే చేయాలంటే ఇబ్బంది కాబట్టి ఈసారి మనకి ఏంటంటే తక్కువ బడ్జెట్లో మనం అదామ వాళ్ళది ఎస్మీనను ధనుక కంపెనీ వాళ్ళు ఒమైటు రెండు కలిపి నల్లికిని అట్లనే మనం దోమ పురుగుకి కలిపి రోజు మనం స్ప్రేయింగ్ తీసుకొచ్చాము ఫ్రెండ్స్. ఓవరాల్గా క్రాప్ అయితే ఇలా ఉందండి. ఈరోజు మనం మిరపలో స్ప్రే చేద్దామని చెప్పి తీసుకొచ్చిన మెడిసిన్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. ఇది ధనుక వాళ్ళది ఒమైట్ అనమాట. దీని లోపల ఉన్న టెక్నికల్ ఏంటంటే ప్రాపగేట్ వచ్చేసి 57% ఈసీలో ఉంటుంది. ఇది ఒమైటు, ఇది మనకి ఇన్సెక్టిసైడ్ గాను అట్లానే ఎకాడిసైడ్ గాను రెండుగా పనిచేస్తుంది అనమాట. అంటే ఇది మనకి ఏంటంటే ఇది నల్లి మీద బాగా పనిచేస్తుంది అనమాట. మనకి మిరపలో వచ్చే అన్ని రకాల నల్లుల మీద కూడా దీని సమర్థవంతంగా పనిచేస్తుంది. దీని డోస్ చూసుకున్నట్టయితే మనం ఎకరానికి వచ్చేసి 300 ml నుంచి 400 ml యూజ్ చేసుకుంటే బాగుంటుంది. మనం లీటర్ 3 ఎకరాల్లో స్ప్రే చేసుకుంటే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. దీంతోపాటు మనం అదామా కంపెనీ వాళ్ళది ఎస్మేన్ తీసుకొచ్చాము. ఎస్మేన్ ఇన్సెక్టిసైడ్ ఎస్పే అంటే సాల్యుబుల్ పౌడర్ రూపంలో ఉంటుందన్నమాట. ఇదేంటంటే మనకి తెల్లదోమ పచ్చదోమ అట్లనే పచ్చ పురుగు ఇట్లా మిరపలో వచ్చే రసం పీల్చే పురుగుల మీద కూడా ఇది
మనకి బెటర్ రిజల్ట్స్ వస్తుంది. ఇది కాస్ట్ కూడా చాలా తక్కువలో ఉంది. మన కిలో వచ్చేసి 650 రూపాయల దాకా ఉంది. మనం ఒక 1 కిలో తెచ్చుకుంటే మనం 3 ఎకరాల దాకా స్ప్రే చేసుకోవాలి. మన దనుకోవాలి బొమ్మాయిట్ కూడా అంతే అనమాట. ఇది మనకి లీటర్ వచ్చేసి 1100 దాకా ఉంది అనమాట. ఇది ఒక 1100, ఇది ఒక 650 అనమాట. మనకు ఎకరానికి వచ్చేసి 350 రూపాయలు 400 దాకా ఖర్చు వస్తుంది అనమాట. మనకి దీంతోపాటు మనం వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్ తీసుకొచ్చామన్నమాట. మనం పైనుంచి వాటర్ సాల్బుల్ ఇద్దామని చెప్పేసి తీసుకొచ్చాము. ఎన్పీకే 19 19 19 అంటే మనకి నత్రజని వచ్చేసి 19% ఉంటుంది. అట్లానే మనకి భాస్వరం వచ్చేసి 19% ఉంటుంది. అట్లానే మనకి పొటాష్ వచ్చేసి 19% ఉంటుంది. అంటే మనం ఈక్వల్ క్వాంటిటీలో మనకి ఈ నత్రజని కానీ అట్లానే మనకి భాస్వరం కానీ అట్లానే పొటాష్ కానీ ఈక్వల్ క్వాంటిటీలో ఉంటాయన్నమాట. మనకి లాస్ట్ రెండు స్ప్రేల నుంచి కూడా మనం ఏ రకమైన మైక్రో న్యూట్రియన్స్ కానీ పైనుంచి మనకి గ్రోతింగ్ సంబంధించినవి కానీ ఏమి మనం ఇవ్వట్లేదు అనమాట. ఓన్లీ ఫ్లవర్కి సంబంధించినవి లాస్ట్ నేను ఇషాబీన్స్ స్ప్రే చేశాను మన ఎక్స్పోనర్స్తో కలిపి. దాని తర్వాత మనం వచ్చేసి యూపీఎల్ వాళ్ళు సాఫ్ ఒక్కటే మనం ఫంగిసైడ్ సింగిల్గా స్ప్రే చేసామన్నమాట. ఈసారి మనం పురుగుకి అట్లానే మనం నల్లికి రెండొకటికి కలిపి ఈరోజు మనం స్ప్రే చేస్తున్నాం అనమాట. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, మనకి ఇది వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్ వచ్చేసి మనకి 1 కిలో తెచ్చుకుంటే మనకి 1 ఎకరానికి వస్తుందన్నమాట. మనం 2 కిలోలు తీసుకున్నాము. దాంతోపాటు మనం దన్నుకోవాలి ఒమైట్ తీసుకున్నాం అనమాట. ఇదేంటంటే ఇన్సెక్టిసైడ్ కానీ అట్లానే ఎకాడిసైడ్ కానీ రెండింటిగా పనిచేస్తుంది. దీని లోపల టెక్నికల్ వచ్చేసి ప్రోపగేట్ అనమాట. దీని కాంబినేషన్ వచ్చేసి ఒమైట్తో పాటు మీరు ప్రొఫినోఫస్ కాంబినేషన్లో కొడితే మీకు బాగా బెటర్ రిజల్ట్స్ వస్తుంది. నాకు ప్రొఫినోఫస్ దొరకలేదు. అందుగురించి మనకి ఎస్మేన్ మన దగ్గర ఉందిలే అని చెప్పేసి రెండు కలిపి కాంబినేషన్లో స్ప్రే చేద్దామని చెప్పి ఎస్మేన్ తీసుకున్నాం అనమాట. మీకు ఎవరికన్నా ప్రొఫినోఫస్ దొరికితే కనుక మీరు అది తీసుకుని ఆ కాంబినేషన్లో కనుక మీరు ఈ ప్రోపగేట్ టెక్నికల్తో కలిపి స్ప్రే చేస్తే మీకు బెటర్ రిజల్ట్స్ వస్తుంది. బట్ నాకు అందుబాటులో లేదు. మనం ఎప్పుడు రెగ్యులర్గా తెచ్చే షాప్లో ప్రొఫినోఫస్ అందుబాటులో లేదు. మన దగ్గర ఎటు ఎస్మేన్ ఉంది కదా, 1 కేజీ మనకి ఆల్రెడీ పత్తికి తెచ్చింది ఉందన్నమాట. ఈసారి స్ప్రే చేద్దాంలే, వాటర్ పెట్టిన తర్వాత ఇంకొంచెం మనం బెటర్ మంది వేద్దామని చెప్పేసి ఈ రెండు కలిపి ఈరోజు కాంబినేషన్లో స్ప్రే చేస్తున్నాం అనమాట. దోమ, తెల్లదోమ, పచ్చదోమ, అట్లానే పచ్చ పురుగు దాంతోపాటు నల్లికి కలిపి ఈరోజు మనం స్ప్రే చేస్తున్నాం. అట్లానే మనకు గ్రోతింగ్కి సంబంధించి మనం వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్ వచ్చేసి మనం 19 19 19 తీసుకొచ్చాము. ఇవి అనమాట ఈరోజు మనం మిర్చిలో స్ప్రే చేద్దామని చెప్పి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఫ్రెండ్స్. ఈ వాటర్ సాల్బుల్ అయితే మనం ఇట్లా బ్యారెల్లో మిక్స్ చేసుకోవాలి. మనం ఒక బ్యారెల్లో వచ్చేసి 1 ప్యాకెట్ మిక్స్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి సపరేట్గా రెండు బకెట్స్లో కలుపుకొని మనం స్ప్రే చేస్తే మనకి బాగా బెటర్ రిజల్ట్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ రెండు కూడా మనకి నల్లికి అట్లానే దోమ, తెల్లదోమ, పచ్చదోమ, అట్లానే పచ్చ పురుగుకి సంబంధించి ఈరోజు మనం మిరపలో స్ప్రేయింగ్ ఇస్తున్నాం. ఈరోజు మనం మిర్చిలో స్ప్రే చేద్దామని చెప్పి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. మనకి ఎస్మేన్లో టెక్నికల్ చూసుకున్నట్టయితే మనకి ఎస్పేట్ వచ్చేసి 75% ఎస్పీ ఫార్ములేషన్లో ఉంటుంది. ఎస్పీ అంటే ఏం లేదండి, సాల్బుల్ పౌడర్ రూపంలో ఉంటుందన్నమాట ఇది ఎస్మేన్ అనేది. ఇది మనకి అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద మనకి మంచి రిజల్ట్ వస్తుంది. మనకి దీనిలో ఒమైట్లో ఉన్న టెక్నికల్ వచ్చేసి ప్రాపగేట్ అనమాట. 57% ఈసీలో ఉంటుందన్నమాట. దీని లోపల ఈ రెండిట్లో ఉన్న టెక్నికల్స్ అయితే ఇవేనండి. ఎస్పేట్ వచ్చి 75% ఉంటుంది. అట్లానే మనకి ప్రాపగేట్ వచ్చేసి 57% ఈసీ ఫార్ములేషన్లో ఉంటుందన్నమాట. జిట్లోనే మనకి అదమోల్ ఎస్మీన్ వచ్చేసి కిలో 450 రూపాయలు ఉంటుంది. దానుకోవాలది ఒమైట్ వచ్చి మనకి 1100 రూపాయల దాకా ఉంటుంది లీటర్ అనమాట. లీటర్ మనం 3 ఎకరాల దాకా స్ప్రే చేసుకోవాలి. అట్లానే మనకి ఎస్మీన్ కూడా అంటే 1 కేజీ తెచ్చుకుంటే మనం 3 ఎకరాల దాకా స్ప్రే చేసుకుంటే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తుంది అనమాట. వాటర్ పెట్టిన తర్వాత ఇంకొంచెం మంచి మంది వేద్దాంలే అని చెప్పేసి తక్కువ బడ్జెట్లోనే ఈరోజు మనం తీసుకురావడం జరిగింది. ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.